నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి అధికార ప్రతిపక్షాలు గెలుపు కోసం తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు కొనసాగుతున్నాయి ఓవైపు టీడీపీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వ పథకాలను ఆశగా చూపి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రంగా చేసుకుని ముందుకు కొనసాగుతోంది ఈ క్రమంలో స్థానికంగా ఉన్న పలువురు నాయకులు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉండడంతో ఆ పార్టీకి మరింత ఉత్సాహం పెరుగుతోంది ఇటీవల నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి వైసీపీ జాయిన్ అయ్యారు ఇప్పుడు అదే బాటలోనే మరో నాయకుడు జూపల్లె రాకేష్ రెడ్డి అధినేత జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాకేష్ రెడ్డితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు మద్దతుదారులు వైసీపీలోకి వచ్చారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎన్నికను ప్రజల ఆత్మగౌరవానికి టీడీపీ అహంకారానికి మధ్య పోరుగా వర్ణించారు శిల్పామోహన్ రెడ్డి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు చంద్రబాబు పాలనపై నందేల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని అన్నారు రెండు వేల పద్నాలుగులో రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నందేల అభ్యర్థిగా పోటీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి